అక్క నాకు ఆకలి వస్తుంది, నేను ఆర్డర్ తెప్పించుకుంటున్నాను, ఏమైనా కావాలా? అవును నాకు ఆకలి వస్తుంది, నేను తెప్పించు. చూడు విని, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా విని, ఏదైనా తెప్పించు, నీకే తెలుసు కదా నాకేం కావాలో. ఓకే అక్క. అక్క ఇదిగో. ఇదేం ట్రై తీసుకొచ్చావు? ఇదే కదా అక్క నీ ఫేవరెట్. విన్నీ నీకు తెలీదా నా ఫేవరెట్ ఏంటో? ఇదే కదా. విన్నీ నాకు నచ్చింది బెల్జియన్ ఐస్ క్రీమ్, ఇది కాదు. సారీ అక్క నాకు తెలీదు. అదేంట్రా ఎట్టిందంటలేదు బా. ప్రతిసారి ఆర్డర్ తెప్పించుకున్నప్పుడు నేను అదే తెప్పించుకుంటాను, అది వాడికి తెలుసు. అయినా మళ్ళీ మళ్ళీ నాకు తెలియదు తెలియదు అని ఎలా అంటాడు? అసలు నా ఇష్ట ఇష్టాలు ఎవరికి తెలుసు? హూ నోస్ మీ బెటర్? ఐ వాంట్ టు నో. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ ని జూమ్ కాల్ లో పిలుస్తున్నాను. ఓ ఆల్రెడీ నా స్కూల్ మేట్ వచ్చేసాడు. హలో బ్రో, హాయ్. ఓకే హన్స్క శ్రీజ వాళ్ళు కూడా వస్తున్నారు. హాయ్. సో ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే, బేసిక్లీ ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. విన్నీ యాక్చువల్లీ ఆర్డర్ తెప్పిస్తున్నాడు మాకు బయట నుంచి ఫుడ్ డెలివరీ. సో అప్పుడు నేనేమన్నా అంటే, నేను వర్క్లో బిజీ ఉన్నాను విని, నాకు ఆకలి వస్తుంది, ఆర్డర్ తెప్పిమన్నాను. వాడు అడిగాడు ఏం కావాలి ఏం కావాలంటే, నేను అన్నాను విని నేను బిజీగా ఉన్నాను, నీకు తెలుసు కదా నా యూజువల్ ఆర్డర్, నా ఫేవరెట్ ఆర్డర్ ఏంటి తెలుసు కదా, నువ్వు అది తెప్పించేసి అన్నాను. అండ్ విన్నీ ఏం చేశాడు తెలుసా? నాకు నచ్చిన ఆర్డర్ తెప్పించాడు. అది టూ మచ్ కదా, నాకు అప్పుడు కోపం వచ్చింది. యూజువల్గా ఏం తెప్పిస్తానో నీకు తెలియదా అని అడిగిన తర్వాత నాకు అంత తెలియదు అది ఇది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా అప్పుడు నాకు బాగా కోపం వచ్చింది. అప్పుడు నేనేమనుకున్నా అంటే, నా ఇష్ట ఇష్టాలు ఎవరికి తెలుసు అనుకొని, లైక్ హూ నోస్ మీ బెటర్ అని చెప్పి ఒక వీడియోలాగా ఐడియా వచ్చి మిమ్మల్ని పిలిచాను ఇక్కడికి. ఒక్క నిమిషం, వీడియో కూడా రికార్డ్ చేస్తాను, ఇట్ విల్ బీ లైక్ మెమరీస్ ఫర్ మీ. ఈ బేసిక్లీ గేమ్ ఏంటంటే, నేను క్వశ్చన్స్ అడుగుతాను, వన్ బై వన్ క్వశ్చన్స్. సో దాని తర్వాత మీరు రేజ్ చేయాలి హ్యాండ్స్. ఏయ్ ఎందుకు వచ్చా నువ్వు ఇక్కడికి? ప్రేమ్ సూరజ్ విన్నీ, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు విన్నీ? విన్నీ గెట్ లాస్ట్. హ్యాక్ చేయొచ్చా? డాడీకి చెప్పనా? చెప్పు. సరే మనం గేమ్ కంటిన్యూ చేద్దాం, నువ్వు ఆడతావారా? సరే ఫస్ట్ ఏంటంటే, హూ నోస్ మీ బెటర్. ఇదేంటంటే వన్ బై వన్ క్వశ్చన్స్ అడుగుతాను, క్వశ్చన్స్ నా గురించి అడుగుతాను, మీరు ఆన్సర్ చేయాలి. కానీ ఫస్ట్ ఎవర్ ఆన్సర్ చేస్తే వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. అది ఎలా తెలిసింది అంటే, బేసిక్లీ మీరు రేజ్ హ్యాండ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ పార్టిసిపెంట్ లిస్ట్లోకి వెళ్తే రేజ్ హ్యాండ్ అనే ఆప్షన్ ఉంటుంది మోర్లో. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరు ఫస్ట్ క్లిక్ చేస్తే ఆ రేజ్ హ్యాండ్ ఆప్షన్, వాళ్ళని అడుగుతాను. సరే ఫస్ట్ క్వశ్చన్ అడిగానా? అడుగు అడుగు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇట్స్ హార్డ్, వాట్ ఈస్ మై ఫేవరెట్ గేమ్? అభిరామ్ ఫస్ట్ రేస్ చేశాడు హ్యాండ్. శ్రీజన్ హన్స్క మీరేమనుకుంటున్నారు నా ఫేవరెట్ గేమ్ ఏంటి? ఎనీ గెస్సెస్? విన్నీ కరెక్ట్ ఆన్సర్. అమోంగస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ అమోంగస్ ఇస్ ది ఓన్లీ గేమ్ ఐ ప్లే, అదొక్కటే నేను ఇప్పుడు దాకా ఆడే గేమ్, మిగతా ఏ గేమ్స్ ఆడను నేను. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ మై బ్యాకప్ ప్లాన్ ఇఫ్ నాట్ ఫ్యాషన్ డిజైనర్? ఫ్యాషన్ డిజైనర్ అవ్వకపోతే నా బ్యాకప్ ప్లాన్ అని ఏం పెట్టుకున్నాను? మీ ఫస్ట్. యా విన్నీ రేస్ చేశాడు ఫస్ట్, విన్నీ చెప్పు. ఐ థింక్ ఇట్స్ ఈవెన్ మేనేజ్మెంట్ ఆర్ బిజినెస్. బిజినెస్ మేనేజర్. ఎనీ వన్ ఆన్సర్. దిస్ ఇస్ కన్ఫ్యూజింగ్ మై బ్రెయిన్. బిజినెస్. ఫ్యాషన్ డిజైనర్ ఈవెంట్ మేనేజ్మెంట్ సిమిలర్ కాదు. ఈవెంట్ మేనేజ్మెంట్ కంప్లీట్లీ డిఫరెంట్, ఫ్యాషన్ డిజైనర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే హన్స్క శ్రీజ మీరేమనుకుంటున్నారు? Business. I'm saying event management. Correct answer is event management. Vinny and Abhiram get a point. Oh. Yeah. కానీ ఎంతైనా ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అయినా ఈవెంట్ మేనేజ్మెంట్ అయినా నా ఓన్గా సెటప్ చేద్దాం అనుకున్నా. సో అది కూడా బిజినెస్ లెక్కే వచ్చింది. సో ఈవెన్ యు ఆర్ నాట్ రాంగ్. ఓకేనా? మీరు పార్షలీ రైటే. వాట్ ఈస్ మై నిక్ నేమ్? దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఐ ఫర్గాట్. నో. విన్నీ నువ్వే ఫస్ట్ రేజ్ చేసావు హ్యాండ్స్. I think it's
సాహులు. My answer is Ammu. Okay. Abhiram, నువ్వు? My answer is Ammu. Okay. Sahulu. Shrija and Hansika, Sahulu. Okay. So, correct answer is Ammu. Ammu actual answer నాది. కానీ usually Sahulu అని కూడా పిలుస్తారు. Actual nickname ఏంటంటే నాది Ammu. So, everyone gets a point. Yeah. Actually, everyone gets a point. Because Sahulu wrong కాదు. అది కూడా correct answer కాబట్టి. Everyone yeah. gets a point. Akka, do you remember the song? Sahulu song? యా ఒకరోజు ఏమైందంటే ఐ వెంట్ టు మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో అప్పుడు ఏం చెప్పారంటే రాత్రల్లా కూర్చొని నీకోసం ఒక పాట చేశాను తెలుసా అన్నారు. ఏం పాట అంటే సాహులు 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 అని చెప్పారు. దెన్ ఐ వాజ్ లైక్ రాత్రంతా అన్న అది నిజం కాదు అంటే యూజువలీ జోక్ చేస్తూ ఉంటారు మావయ్య బాగా. సో అప్పుడు నా అత్త దగ్గరికి వెళ్ళి ఏంటి అత్త నిజమేనా అంటే అవును నిజంగానే రాత్రల్లా కూర్చొని నీకోసమే రాశారు అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ లిసనింగ్ టు దాట్. నాకు చాలా సంతోషం అనిపించింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది క్రూషియల్ క్వశ్చన్స్ బికాజ్ నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను ఇది నాకు ఇష్టమని. వాట్ ఈజ్ మై ఫేవరెట్ క్విజీన్? సో క్విజీన్ అంటే ఒక రీజనల్ ప్లేస్ నుంచి డిఫరెంట్ టై వాళ్ళు చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఎగ్జాంపుల్ కాంటినెంటల్ ఇటాలియన్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో నా ఫేవరెట్ రీజనల్ క్విజీన్ ఏంటి? ఫస్ట్ విన్నీ రేజ్ చేశాడు. వాట్ ఈస్ ది ఆన్సర్ విన్నీ? ముంబై. విన్నీ ఏంటి విన్నీ? ఓకే ఓకే ముంబై అక్క ముంబై ఫుడ్స్ నార్త్ ఇండియన్. ఓకే నెక్స్ట్ అభిరామ్ యూ రేజ్ యువర్ హ్యాండ్ సో చెప్పు. తెలీదా హన్స్కా శ్రీజ మీకు ఎనీ గెస్సెస్? అట్లీస్ట్ ఇటాలియన్ ఆర్ చైనీస్? యు ఆల్ ఆర్ రాంగ్. ఇట్స్ పంజాబీ. మీకు చెప్పాను కదా చాలా సార్ నాకు పన్నీర్ బటర్ మసాలా ఇష్టం చికెన్ బటర్ మసాలా ఇష్టం. పంజాబీ ఫుడ్ అంటే ఇష్టం విని. చికెన్ తందూరి అన్ని ఎక్కడి నుంచి తెప్పించుకొని తింటాను చెప్పు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కొరియన్ బార్బిక్యూ వేరు. ఐ గెస్ యు గైస్ నో దిస్ క్వశ్చన్. నాకు తెలిసినంత వరకు మీకు ఈ క్వశ్చన్ ఆల్రెడీ తెలుసు బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ అందుకే మళ్ళీ అడుగుతున్నాను. వాట్ ఆర్ మై టాప్ 3 ఫేవరెట్ మూవీస్? విన్నీ ఫస్ట్ నువ్వు రేజ్ చేసావు హ్యాండ్. నెంబర్ 1 ఐ డెఫినెట్లీ సే వాట్ ఇస్ దట్ నాకు డైలాగ్ తెలుసు. నువ్వు ఎప్పుడు చూసినా శాంత చెప్తూనే ఉంటావు. నువ్వు వస్తావంటే నేను వద్దంటా? ఓకే నేను వద్దంటానా? నేను వద్దంటా కాదు నేను వద్దంటానా? ఓకే నెక్స్ట్ టైటానిక్ తోడుకు నాకు తెలియదు. ఓకే లెట్స్ పాస్ ఇట్ టు హా ఇజ్ ఇట్ తమ్ముడు? తమ్ముడు ఏంటి? తమ్ముడు మూవీ. నువ్వు నా తమ్ముడు కాబట్టి తమ్ముడు అని చెప్తానా? సరే అభిరామ్ యూ అట్లీస్ట్ గెస్. హన్స్కా శ్రీజ మీరు కొరియన్ లేదు కొరియన్ లేదు. ఈ టూ తెలుగు వన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇంగ్లీష్ హాలీవుడ్. నో ఓకే కరెక్ట్ ఆన్సర్స్ ఏంటంటే విన్నీ చెప్పింది వస్తానంటే నేను వద్దంటానా అండ్ టైటానిక్. అండ్ ది లాస్ట్ వన్ ఇస్ చందమామ విచ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. అన్ని పాత మూవీసే. యా నో యాక్చువల్లీ నీకు హాఫ్ వచ్చింది విన్నీ బికాస్ యూ టోల్డ్ అట్లీస్ట్ టూ రైట్. సో హాఫ్ మార్క్స్ నీకు వస్తాయి. నువ్వు లెక్క పెట్టుకోవాలి. నేను లెక్క పెట్టుకోవట్లా మీరే లెక్క పెట్టుకోవాలి. టాప్ 5 ప్లేసెస్ ఐ వాంట్ టు విజిట్. ఓకే అభిరామ్ చెప్పు నువ్వు ఆన్సర్ చెప్పు. వన్ ఇస్ ప్యారిస్. ఓకే లాస్ వేగాస్. రాంగ్ ఆన్సర్. మాల్దీవ్స్. ఓకే మయామి. 3 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పావు ఒక రాంగ్ ఆన్సర్ చెప్పావు ఇంకోటి మిగిలింది. ఓకే నెక్స్ట్ హన్స్కా శ్రీజ రేస్ చేశారు కాబట్టి హ్యాండ్స్ హన్స్కా శ్రీజ వాళ్ళు ఆన్సర్ చెప్తారు. మీరు చెప్పండి. నో యుఎస్. నో యుఎస్ లో సిటీస్ ఉంటాయి కదా సిటీస్ చెప్పండి యుఎస్ లో సిటీస్. వాషింగ్టన్. నో అభిరామ్ ఆల్రెడీ 3 చెప్పాడు కరెక్ట్ ఆన్సర్స్. సాన్ ఫ్రాన్సిస్కో. నో న్యూయార్క్. నో సియాటిల్. నో ఓకే విన్నీ నౌ యూ చెప్పచ్చా? చెప్పు. నంబర్ 1 సౌత్ కొరియా. నంబర్ 2 లాస్ వేగస్. నంబర్ 3 మాల్దీవ్స్. కరెక్టేగా? లాస్ వేగస్ రాంగ్. నేను 5 అన్నాను నువ్వు 3 ఏ చెప్పావు. ఎస్ నేను 3 ఏ చెప్పాను. సో లాస్ వేగస్ రాంగ్. ఇంకా 2 చెప్పు. మయామి. ఓకే నేను చెప్తాను. ప్యారిస్ ప్యారిస్ మయామి మాల్డీవ్స్ మారిషస్ అండ్ సౌత్ కొరియా. ఓకే హూ ఇస్ మై ఫేవరెట్ హీరోయిన్?
నా ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఓకే, పీపుల్ రేజ్ దేర్ హ్యాండ్స్. విన్నీ ఫస్ట్. విన్నీ నువ్వు ఎప్పుడు ఇలా పట్టుకొని ఉంచుతావా టప్ 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 నొక్కడానికి? కదా స్టార్టింగ్ నుంచి వాడే, స్టార్టింగ్ నుంచి వాడే టప్ టప్ ఇంక దగ్గర నుంచి ఇలా నొక్కడానికి ట్రై చేస్తున్నట్టుంది వాడు. సరే దగ్గరికి పెట్టుకో మరి. సమంత. ఓకే. అభిరామ్ యు? ఓకే. హన్స్ కశ్యప్ మీరు? సమంత ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరోయిన్స్ బట్ మై టాప్ ఫేవరెట్ హీరోయిన్ ఇస్ కాజల్. కాజల్ అగర్వాల్. ఓకే, ఐ థింక్ విన్నీ గెట్స్ ది హైయెస్ట్ పాయింట్స్ హియర్. రే నువ్వే రా, నీకే రా హైయెస్ట్ పాయింట్స్ వచ్చాయి. నువ్వే బా ఆన్సర్స్ కరెక్ట్ చెప్పావు. నాకు తెలుసు కదా, నేను కౌంట్ చేస్తా ఉన్నాను. అన్ని అన్ని కలిపి విని రౌండ్ ఫినిష్ చేసాము. దీనికి టోటల్ గా వచ్చింది నీకే. ఆయన నువ్వు హ్యాపీగా ఉండకుండా అందరికి అందరికి అంటున్నావు. ఎవరికి వాళ్ళు డమ్ అనుకోకూడదు విన్ని. ఓ మై గాడ్. కాంట్ ఈవెన్. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. అండ్ ఈ రౌండ్ ఎండ్ అయిన తర్వాత వీ కెన్ ఈజీలీ సీ దాట్ విన్నీకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి. కానీ విన్నీ అగ్రీ చేయట్లేదు, మనం ఏం చేయలేము. అగ్రీ చేయకపోతే ఏంటి, మీరే విన్ అయ్యారు. ఇంకా గుడ్. Yeah, this YouTube video is done with this round. Thank you everyone for participating. Aina naku satisfactory answers dorakaledu, na gurinchi evariki sariga teliyadu. I am sad about it, but fine. Thank you for at least coming and joining this video. I am very much happy in at least ochi you spent your time adanta. Thank you so much. ఏమా డలునా? ఎవరు తెలీదు నాకు? తెలీదా? ఎవరన్నారు తెలీదు అని చెప్పు. నాకు తెలీదా బంగారు తల్లి నీ గురించి? ఏమైంది ఇప్పుడు? నీ గురించి ఏమైనా అడుగు, నేను చెప్తాను. చెప్పాలి. ఫైవ్ క్వశ్చన్స్ అడుగు. ఫైవ్ అడుగురా, నా చెప్తాను. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, నా ఫేవరెట్ మ్యూజిక్ బ్యాండ్ ఎవరు? బీటిఎస్. కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, బీటిఎస్ లో నా ఫేవరెట్ మెంబర్ ఎవరు? జిమిన్. కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్ క్వశ్చన్, నా ఫేవరెట్ క్విజీన్ ఏంటి? పంజాబీ నానా, పంజాబీ డిషెస్. కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ప్రతిసారి మమ్మీకి నాకు పన్నీర్ బటర్ మసాలా చెయ్యి, పాలక్ పన్నీర్ చెయ్యి. పంజాబ్ డిషెస్ అంటే ఎక్కువ ఇష్టం. మనం ఎక్కడికి రెస్టారెంట్కి వెళ్ళినా నువ్వు అయ్యే ఆర్డర్ చేసుకుని తింటావు. ఫోర్త్ క్వశ్చన్, ఒకవేళ నేను ఫ్యాషన్ డిజైనర్ అవ్వకపోతే నా బ్యాకప్ ప్లాన్ గా నేనేం పెట్టుకున్నాను? ఇది కూడా ఒక క్వశ్చన్, ఈవెంట్ మేనేజ్మెంట్. కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్, ఇది చాలా క్రూషియల్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఈ ఒక్క మూవీ చూసాను చాలా సార్లు. ఆ మూవీ ఏంటి? నాకు తెలీదా తెలి, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ మనకి ఇది చిన్నది ఉండేది నానా, చిన్న ల్యాప్టాప్ లాగా. ఏది, మూడు డివిడీస్, మూడు సిడీస్ అన్నీ అయిపోయాయి. అయిపోయి అరిగిపోయి ఉండేవి. పొద్దున్న ఏది టిఫిన్ చేసేటప్పుడు సినిమా, మళ్ళీ రెండు సార్లు అయిపోయే వరకు. నువ్వు ఎప్పుడు ఏడుస్తున్నా, మమ్మీ ఆ సీడీ తీసుకొచ్చి పెట్టిద్ది నీకు. సంతోష్. సంతోష్. ఇది ఒక టాప్ వన్ నా ఫేవరెట్ మూవీ. అంటే ఇంకా టూ ఫేవరెట్ మూవీస్ ఏంటి? టైటానిక్. ఓకే, చందమామ. కరెక్ట్ ఆన్సర్. కానీ డాడీ నాకు ఒకటి అర్థం కావట్లేదు, మరి ఇంత బిజీ షెడ్యూల్ లో నువ్వు టెన్షన్ ఈ టెన్షన్స్ లో ఉంటావు, ఏదంత గుర్తు పెట్టుకో, ఇవన్నీ ఎలా గుర్తు పెట్టుకున్నా? అదేం తల్లి, నువ్వు కన్నా నాకు ఎక్కువ ఎవరుంది చెప్పు. నీ గురించి ఏదైనా నాకు తెలుసు, చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు. ఇవన్నీ నువ్వు మమ్మీ దగ్గర నుంచి కనుక్కున్నావు కదా? ఏంటి ఏంటి ఏంటి? ఏం లేదు, కాదు కాదు, విన్నీ ఏదో అన్నారు. ఏమని లేదు నానా, ఏదో అన్నారు మీరు. కాదు,
కాదు ఏమో తెలుసా, ఇవన్నీ చాలా బాగా గుర్తున్నాయి కదా డాడీ నీకని అన్నాడు. ఏనాను అంతే కదండి, అంతే అక్క. దొంగ డాడీ దొంగ విన్ని, అరే దొంగ తల్లి బంగారు తల్లి. Subscribe and hit the bell icon for notifications from Shekhar Studio. Thank you. Bye-bye.